బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతుల గురించి వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల గ్రామంలో రెండవ విడత బడిబాటను నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేందుకు గ్రామాల్లోని తల్లిదండ్రులకు తగిన అవగాహన కల్పించారు. మరోవైపు జూలై 4 మండల పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అందుబాటులో ఉండే ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మధుసూదన్, సర్పంచ్ లావణ్య, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గుల్లె గంగాధర్, సహదేవ్, దండెబోయిన సాయన్న, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎర్గట్ల మండల హెడ్ క్వార్టర్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా రేపు 4వ తారీఖున నూతన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నాము. దానిలో భాగంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు మరియు ప్రైవేట్ భవనాలు అద్దెకు ఇచ్చేవారు ఉంటే వారిని కూడా ఆ భవనాలను కూడా సందర్శించడం జరిగింది. వీటన్నింటినీ క్రోడీకరించుకుని జిల్లా అధికారులతో మాట్లాడిన తర్వాత భవనాన్ని ఎక్కడ ప్రారంభించాలని చెప్పి నిర్ధారించడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు బడిబాట కూడా ముగింపు కార్యక్రమము. దానిలో భాగంగా కూడా ఈరోజు స్థానిక ఉపాధ్యాయులు తర్వాత సిబ్బందితో కూడా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఒక ఇద్దరు స్టూడెంట్స్ని కూడా చేర్పించడం జరిగింది. మరియు దానిలో భాగంగానే ప్రాథమిక పాఠశాల మరియు ఉర్దూ మీడియం పాఠశాల రెండు కూడా సందర్శించడం జరిగింది. వారి ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళతో కూడా బడిబాటలో భాగంగా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఏరియాలో మేము బడిబాట కార్యక్రమం నిర్వహించాము. ఇంటింటి సర్వే నిర్వహించినాము. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎంపీడీఓ సార్ మరియు ఎస్ఎంసీ చైర్మన్ గారు మరియు ఎంపీపీ గారు, గ్రామ సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ బడిబాటలో భాగంగా ఇద్దరు పిల్లలను కూడా చేర్పించడం జరిగింది. మండల్లో మా స్కూల్ టాప్ స్కూళ్ళు, ఇక్కడ స్ట్రెంగ్త్ చాలా ఉంది. అయినప్పటికీ మా పాఠశాల యొక్క వాటిని చూసి చాలామంది మా పాఠశాల జాయిన్ అవుతున్నారు. ఇప్పటికీ 400+ అడ్మిషన్స్ వచ్చినాయి. దాదాపు వేరే డిస్టిక్ నుంచి కూడా వస్తున్నారు. కామారెడ్డి మరియు జగిత్యాల వేరే డిస్టిక్ జుక్కల్ నుంచి కూడా రావడం జరిగింది. మా పాఠశాల యొక్క అభివృద్ధిని చూసి చాలామంది జాయిన్ అవుతున్నారు. తల్లిదండ్రులందరూ కోరేది ఏంటంటే మా పాఠశాలలో అడ్మిట్ చేస్తే వారికి మంచి ర్యాంకులు తెప్పించి మంచి భవిష్యత్తును ఇప్పిస్తామని మేము హామీ ఇస్తున్నాం మా ఉపాధ్యాయులకు.